Hi everyone, ee roju manam ee video lo degree semester 1 valaku sambandhinchi mathematics subject 2022 important questions for public. So public exam ku sambandhinchi evaithe important questions meeku vastayo most important o ivi meer chesinatayite 100% meeraithe pass ayipotharu naadi guarantee. So video loki velle mundu subscribe aithe cheskondi okka vela meeku content nachinatlaitene alage okka vela nachithe mee friends ku kuda share chese prayatnam cheyandi. Subscribe now and press the bell icon to get notified. Topic lo vaste basic ga ee roju ee video anedi nenu two categories ga divide cheyadam jarigindi. Okati evarkante evaraithe pass avvalanukuntunaro ade vidhanga more than 60% kachithanga raavali ani anukuntunaro vallaki definitely ga ee video use avutadi. Alage second full marks entamma full marks ante 10 points basic ga present meeku points kabatti 10 పాయింట్స్ ఎవరికైతే రావాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది యూస్ అవుతది. అయితే వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోలో మీకు మధ్య మధ్యలో ఏ ఏ క్వశ్చన్స్ చేయాలి, ఏ విధంగా చేయాలి అనే లాజిక్స్ కూడా నేనైతే మధ్యలో చెప్తాను. వీడియో చూస్తూ అంటే మీరు పాజ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఇంపార్టెన్స్ కనబడ్డాయని చెప్పి, కానీ నేను చెప్పిన ప్రతిదీ కూడా వినే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకు నేను అసలు అక్కడ ఏంటి కంటెంట్ ఏంటి అనేది మీకు వీడియోలో అయితే తెలుస్తుంది. వీడియోని ఎవరు స్కిప్ చేయొద్దు. అయితే టాపిక్లోకి వచ్చినట్టయితే ఇక్కడ మీకు నేను 5 ఇంపార్టెంట్ థింగ్స్ ఇవ్వడం జరిగింది. 5 యూనిట్స్ ఇచ్చాను, బేసిక్గా 5 యూనిట్స్ ఉన్నాయి కాబట్టి టోటల్గా 5 యూనిట్స్ ఇచ్చాను. ఈ 5 యూనిట్స్లో ఒక్కొక్క యూనిట్కి ఖచ్చితంగా 13 నుండి 15 క్వశ్చన్లు ఉన్నాయి. ఫస్ట్ యూనిట్కి అయితే 20 ఉన్నాయి, మిగతా యూనిట్స్ అన్నీ కూడా తక్కువే ఉన్నాయి. మీరు గాబరపడకండి, సార్ ఎన్ని ఎక్కువ ఉన్నాయంటే ఎలాగా అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ మీకు తెలుసుకోవాల్సిన లాజిక్స్ అయితే కొన్ని ఉంటాయి, అది వీడియో మీరు చూస్తే మీకు నేను చెప్తాను. ఓకేనా? రైట్. సో ఫస్ట్ మీరు చూసుకునేటైతే డిగ్రీ సెమిస్టర్ 1 ఓకేనమ్మా. సో దీనికి సంబంధించి మ్యాథమెటిక్స్ 2022 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ పబ్లిక్ 100% పాస్. నేను ఈరోజు ఇచ్చిన ఈ వీడియోలో ఇచ్చిన క్వశ్చన్లు మీరు చేసేస్తే పాస్ కాదు కదా, ఇంకా ఎక్కువ మార్క్సే ఖచ్చితంగా వస్తాయి. సో పాస్ అవ్వాలంటే ఏం చేయాలనేది నేను చెప్తాను. ముందు ఒకసారి వీడియో అయితే చూడండి, మధ్యలోనే మీకైతే నేను ఆ విషయాలన్నీ చెప్తాను. అయితే ఫస్ట్ యూనిట్ 1కి సంబంధించి చూద్దాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే క్వశ్చన్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ యూనిట్ 1 క్వశ్చన్స్. సాల్వ్ 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 అన్నిటికి సాల్వ్ అనే ఉంటుంది. నాట్ ఓన్లీ యూనిట్ 1 బట్ ఎవ్రీ యూనిట్, ప్రతి యూనిట్లో మీకు సాల్వ్ అని చెప్పే ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కాల్ సాల్వింగ్స్ ఓకేనా, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ పార్ట్ కాబట్టి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ యూనిట్ ఆల్రెడీ మన ఛానల్లో నేను మీకు 11 పార్ట్స్ అయితే చేశాను. ఈ 11 పార్ట్స్లో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను. సమ్ అనేది ఏ విధంగా చేయాలి, ఏ విధంగా నేర్చుకోవాలి అనేది బేసిక్స్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు నేను అన్నీ చెప్పడం జరిగింది. ఒకవేళ మీరు నేర్చుకోవాలనుకుంటే చూడండి, మన ఛానల్లో మీకు దొరుకుతుంది, కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అయితే అది పక్కన పెడితే ఇక్కడ మీరు గమనించాల్సిన పాయింట్స్ ఏంటి అంటే, నేను ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లు ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ 1లో 20 క్వశ్చన్స్ ఉంటాయండి. ఈ 20 క్వశ్చన్స్ కూడా డిఫరెంట్ కేటగిరీ అయితే కావు. మీకున్న 7-8 మెథడ్స్ ఏవైతే ఉంటాయో ఆ మెథడ్స్లోవే ఓకేనా, ఆ మెథడ్స్లోవే. మరి అలాంటప్పుడు నేను 7 క్వశ్చన్స్ ఇచ్చేసి ఈ 7 డిఫరెంట్ మెథడ్స్ అమ్మా, సో ఒక్కొక్క మెథడ్కి ఒక్కొక్క క్వశ్చన్ చేయండి అని నేను అనొచ్చు. కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఇందులో ఇచ్చాను, మీకు అర్థమైంది నేను చెప్పేది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాను అంటే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ ఉంది xyq ప్లస్ ydx ప్లస్ 2 ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ వై పవర్ 4 ఇంటూ dy ఈక్వల్ టు 0. ఇది ఫస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఒక మోడల్ అనుకుందాం ఓకేనా అండి, ఒక మోడల్. ఏ మోడల్? మనకున్న 7 మెథడ్స్లోని ఏదో ఒక మోడల్ ఫర్ ఎగ్జాంపుల్ కింద ఓకేనా. ఆ మోడల్కి సంబంధించిన సమ్మలన్నీ మీరు చేయాలి, అది వేరే విషయం. అర్థమవుతుందా? ఆ మోడల్కి సంబంధించిన సమ్మలన్నీ చేయాలి, కానీ అలాగన్నీ చేయలేను సార్ నేను, మీరు ఇచ్చిన క్వశ్చన్లో డైరెక్ట్గా పబ్లిక్లో పడేవి కొన్ని ఇవ్వండి అని అన్నోళ్ళు చాలామంది ఉన్నారు. 80% ఆ స్టూడెంట్స్ ఉన్నారు ఓకేనా. సో వాళ్ళకి యూస్ఫుల్గా ఉండాలన్న ఉద్దేశంతో మోడల్కి 5-6 సమ్మలాలకు ఇచ్చాను అనమాట. అంటే ఇప్పుడు ఇచ్చిన ఈ 20 క్వశ్చన్స్లో ఒక 5-6 మోడల్ కవర్ అవుతాయి. ఈ అన్ని మోడళ్ళు పబ్లిక్కి డైరెక్ట్గా ఏ చేంజ్ లేకుండా పడతాయి. మళ్ళీ చెప్తాను, క్లియర్గా వినండి.
నేనిచ్చిన క్వశ్చన్స్ ఇవన్నీ డైరెక్ట్గా పబ్లిక్కి పడే అవకాశం 90% ఉన్నది. అంటే ఇప్పుడు ఈ ఎక్స్వై క్యూ ప్లస్ వై ఉందనుకోండి, ఎగ్జామ్లు ఇదే పడుతుంది, మీరు మారాల్సిన అవసరం లేదు. అయితే ఇలాగా 5 యూనిట్స్ ఇచ్చాను, ఈ 5 యూనిట్స్వి ఇందులో ఇచ్చిన లిస్ట్ అలా చేసేస్తే మీకు సరిపోద్ది, మరి అవి ఎన్ని మార్క్స్ వస్తాయని మీకు డౌట్ రావచ్చు. నేను ఇచ్చిన 5 యూనిట్స్ కనుక మీరు చేసినట్టయితే క్లియర్గా వినండి, ఇంపార్టెన్స్ అనేవి మీరు ఎలాగో చూసుకుంటారు, నేను చెప్పే కంటెంట్ మీరు వినకపోతే బాధపడతారు. సో ఇంపార్టెన్స్ పక్కన పెడితే ఇక్కడ మీరు క్లియర్గా నేను చెప్పేది వినండి. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5 ఒక్కొక్క యూనిట్కి ఎన్ని చెప్పాను, అరౌండ్ 15 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఉన్నాయని చెప్పాను, 10 to 15 అలాగా. సో ఈ 15 క్వశ్చన్స్లోని మోడల్స్ అంటే ఒక 3 మోడల్స్, 4 మోడల్స్ అలా కవర్ అవుతాయి అన్నమాట. అన్ని డిఫరెంట్ మెథడ్స్ ఏం కావు, ఒక్కొక్కటే 3 సార్లు, 4 సార్లు రిపీట్ అయినవి ఇచ్చాను నేను, అర్థమైందా? అయితే ఈ క్వశ్చన్స్ మీరు చేయడం వల్ల ఖచ్చితంగా 60% వస్తుంది, ఇది నా గ్యారంటీ. నేను చెప్పిందేనండి, నేను ఇచ్చిన 5 యూనిట్స్ చేస్తే 60% to 70% మీకు ఎగ్జామ్ పబ్లిక్ సెమిస్టర్లో రావడం జరుగుతుంది, రాకపోతే నన్ను మీరు అడగండి, అర్థమైందా? అలాగా అలాంటి ఇంపార్టెంట్ అంటే అంత హై లెవెల్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఇవ్వడం జరిగిందమ్మా, ఇది మీరు గమనించాలి. అయితే ఇంకో విషయం ఏంటి అంటే ఈ క్వశ్చన్స్ అంటే పాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎలా సార్ అని మీరు అడగవచ్చు. ఇందులో కూడా బేసిక్గా ఒక 3 యూనిట్స్ నేను ఇచ్చిన అలా చేసేస్తే 100% పాస్ అయిపోతారు. ఒకవేళ 60% కానీ 70% కానీ రావాలనుకుంటే 5 యూనిట్స్ అలా చేసేస్తే 100% వచ్చేస్తాయి, ఇంకా ఎక్కువ రావాలి. అంటే ఇప్పుడు నాకు 75కి 75 రావాలి, ఇన్ ద సెన్స్ 10 పాయింట్స్ రావాలనుకున్న మ్యాథ్స్ సబ్జెక్టు. అలాంటి వాళ్ళు నేను ఇచ్చిన క్వశ్చన్లన్నీ ఫస్ట్ చేసి చెప్పింది అర్థమవుతుందా టాపర్స్? ఫస్ట్ నేనేవైతే క్వశ్చన్స్ ఇచ్చాను ఈ వీడియోలో అవన్నీ ఒక దగ్గర నోట్ చేసుకొని నేర్చుకోండి. అవి నేర్చుకున్న తర్వాత అప్పుడు మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దానికి రిలేటెడ్ మోడల్స్ ఇంకేమైనా ఉన్నాయా అనేది అప్పుడు చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హోమోజీనియస్ మోడల్ ఉంది, ఆ హోమోజీనియస్లో నేను ఇచ్చిన ఒక 5-6 సమ్మలు ఉంటాయి, అవి మెయిన్ అన్నమాట, మ్యాక్సిమం అవే పడతాయి. ఒకవేళ మారే అవకాశం ఉందనుకోండి, 1 or 2 మారొచ్చు, మారినా మీరు చేయాలి కదా మరి 75 మార్క్స్ రావాలంటే. అలాంటప్పుడు ఆ మోడల్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వండి, ఓకేనా? అదే మోడల్ సంబంధించి మిగతా క్వశ్చన్స్ కూడా మీ టెక్స్ట్ బుక్ పక్కన పెట్టుకుని ప్రిపేర్ అవ్వండి. చెప్పింది అర్థమైందా? 3 కేటగిరీ బేసిక్గా నేను చెప్పాను, ఓకేనా? పాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, 70% మినిమం రావాలనుకున్న వాళ్ళు, ఫుల్ మార్క్స్ రావాలనుకున్న వాళ్ళు, వీళ్ళందరికీ 100% ఈ వీడియోలో ఉన్న క్వశ్చన్స్ యూజ్ అవుతాయి. మీరు ఏ కాలేజ్ అయినా అవనీయండి, మీ అందరికీ మీ కాలేజెస్లో రెస్పెక్టివ్ కాలేజెస్ ఏవైనా అవ్వచ్చు, ఆ కాలేజెస్లో ఆ యూనివర్సిటీస్లో ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవే, దీన్ని మించి ఎవరు కూడా ఎక్స్ట్రాగా ఇవ్వరు, అవన్నీ ఇవే క్వశ్చన్స్. నన్ను నమ్మండి, వీడియో చూడండి. ఇలాంటి మరెన్నో వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటివి ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అయితే వీడియోలోకి మనం వెళ్ళిపోదాం. బేసిక్గా యూనిట్ వన్కి సంబంధించిన క్వశ్చన్లు ఇవన్నీ, నేను మీకు చెప్పక్కర్లేదు, మీ స్క్రీన్ మీద ప్రతిదీ కనిపిస్తుంది. ఇందులో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మోడల్ అమ్మ, అది హోమోజీనియస్ మెథడ్ అవ్వచ్చు, ఇన్స్పెక్షన్ మెథడ్ అవ్వచ్చు, డిఫరెంట్ మెథడ్స్. అలాగే 10 మార్క్స్ ఉన్నాయి, 5 మార్క్స్ ఉన్నాయి, కలిపి ఇచ్చేసాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూనిట్ వన్ అనేది ఉంది, ఈ యూనిట్ వన్ ఏదైతే ఉందో ఇందులో ఓవరాల్గా 10 మార్క్స్ 5 మార్క్స్ మొత్తం కలిపి ఓవరాల్గా వచ్చే విధంగా నేనైతే ఇవ్వడం జరిగింది, అది మీరు గమనించాలి. ఇక్కడ అర్థమవుతుందా? సో అది మీరు ఇక్కడ నోట్ చేసుకోండి పాయింట్ అనేది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఓవరాల్గా అవి 4 టెన్స్ అలాగే 5 మార్క్స్ అనమాట, ఓకేనా? సో ఇవన్నీ మీరు నోట్ చేసుకోండి, నేను ఇంక చెప్పక్కర్లేదు, మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, పాజ్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని నోట్ చేసుకోండి. ఇవి ఫస్ట్ 9 ప్రాబ్లమ్స్ అండ్ 9 సమ్స్ కనబడ్డాయి కదా, రైట్. సో నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే 10 ఉండనమాట, ప్రాబ్లం నెంబర్ 10 నుండి ఇదిగోండి, ఓకేనా? సో e^y + 1 × cos x dx + e^y sin x dx ఇవన్నీ కూడా మీకు MdX + ndy మోడల్లే. ఏ మోడల్స్ అండి? MdX + ndy = 0 మోడల్సే. అందులోని ఒక్కొక్కటి ఒక్కొక్క మెథడ్ అనమాట, హోమోజీనియస్ అని, ఇన్స్పెక్షన్ అని, ఇలా డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి చూడండి, అన్ని మెథడ్స్ కలిపించాను. ఒక్కొక్కటి ఓవరాల్గా ఫర్ ఎగ్జాంపుల్ 13th, 17th, 19th ఒక మోడల్ అవ్వచ్చు, 15th, 17th, 20th ఒక మోడల్ అవ్వచ్చు, అలాగనమాట. సో ఒక మోడల్కి 3 సమ్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకు? అవే మెయిన్ కాబట్టి, మెయిన్గా ఖచ్చితంగా అవి పడిపోతాయి అనమాట, రిపిటేటివే. ఈ మారవు, ఇవన్నీ మారవమ్మా, ఈ నెంబర్స్ మారవు. ఒకవేళ మారాయి అంటే ఈ క్వశ్చన్లు ఇచ్చిన తర్వాతే, కానీ ఖచ్చితంగా 100% అన్ని యూనివర్సిటీస్కి కామన్గా ఉన్న క్వశ్చన్స్ ఇవే. ఇవి మీరు అలా చేసి వెళ్ళిపోండి, పాస్ అయిపోతారు, ఎక్కువ మార్క్స్ కూడా వస్తాయి, ఓకేనా? సో ఇవన్నమ్మా 20 క్వశ్చన్స్ ఓవరాల్గా నేను యూనిట్ 1కి సంబంధించి 20 క్వశ్చన్స్ ఇచ్చాను, ఓకేనా? ఇది ఒక్క యూనిట్ ఎక్కువ ఉంటుంది, గాబరా పడకండి, మిగతా యూనిట్స్ అన్ని తక్కువే ఉంటాయి, చూద్దాం. సో ఇది యూనిట్ నెంబర్ 1. యూనిట్ నెంబర్ 2కి వచ్చేసరికి మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, ప్రతిదీ కూడా ఒకసారి చూడండి.
ఈజీ మోడల్సే. ఇది కూడా చాలా ఈజీ. ఆర్థోగనల్ ట్రజెక్టరీస్ అనేది ఒక లెసను. అలాగే నెక్స్ట్ అవి సాల్వబుల్ ఫర్ ఎక్స్, సాల్వబుల్ ఫర్ వై, సాల్వబుల్ ఫర్ ఉంటాయి కదండి పి, ఇవన్నీ కలిపి ఇంకొక లెసన్ అనమాట. ఈ రెండు లెసన్లు కలిస్తేనే యూనిట్ వన్. సో దానికి సంబంధించి కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చాను. ఇవి అలా పబ్లిక్ పడిపోతాయి. ఇదిగోండి ఇవన్నీ డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవ్వాలనుకుంటే ఇలాంటివి ఇస్తారు తప్ప ఇవి దాటి ఇవ్వరు ఒక్కరు కూడా. ఓకేనా, మ్యాక్సిమం ఇవే వస్తాయి. సో ఇవన్నీ నోట్ చేసుకొని అలా ప్రిపేర్ అయిపోండి, మీరు అందరూ ఖచ్చితంగా అనుకున్నది రీచ్ అవుతారు. ఓకేనా, అది ఓకే. ఇదిగోండి 10 క్వశ్చన్స్. నా నెక్స్ట్ వీడియోలో మీకు స్టాటిస్టిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. స్టే ట్యూన్ ఫర్ దట్. ఒకసారి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటే లైక్ చేయండి. ఓకేనా, రైట్. సో ఇవి 10 అన్నమాట. ఆ తర్వాత ఇక్కడ అదే యూనిట్ 2 కంటిన్యూషన్ అనమాట ఇవి కూడా. సో చూసేయండి, సేమ్ మోడల్స్ అన్నీ చెప్పాను కదా. ఒక్కొక్క సమ్మె డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి ఇక్కడ మీకు. ఒక్కొక్క సమ్మె డిఫరెంట్ డిఫరెంట్ అనమాట. ఓకేనా, ఐ మీన్ డిఫరెంట్ ఒక మోడలే డిఫరెంట్ డిఫరెంట్ సమ్స్. ఇవన్నీ కూడా 11, 12, 13, 14 అన్నీ చిన్న చిన్న సమ్మలే, అన్నీ ఈజీగానే ఉంటాయి. ఇవన్నీ మీరు ఖచ్చితంగా ఒక నోట్స్ పెట్టండి. నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఒక నోట్స్ ఇప్పుడు స్టార్ట్ చేయండి. మీరు కాలేజీలో నోట్స్ పెట్టారో లేదో నాకు తెలీదు. ఇప్పుడు ఒక నోట్స్ స్టార్ట్ చేసి ఆ నోట్స్లో ఈ సమ్మలు అలా ఎక్కించేయండి, ఆ సమ్మలు అలా ప్రాక్టీస్ చేసేయండి, అవి అలా పడతాయి అలా రాసిద్దరు. ఓకేనా, ఇది నెక్స్ట్ యూనిట్ 3, 4 కలిపించాను. ఇక్కడ మీకు అడ్వాంటేజ్ ఇది, యూనిట్ 3, యూనిట్ 4 రెండు కలిపించాను. అంటే ఇందులోంచి మీకు 2 ఎస్ఐలు 2 షార్ట్లు 100% వచ్చేస్తాయి. అంటే ఎన్ని మార్క్స్ అండి, ఇవి 20, ఇవి 10. ఓకేనా, 30 మార్క్స్ మీకు నేను ఇచ్చిన ఈ క్వశ్చన్స్ ఎన్ని ఉంటే మహా అయితే 25-30 క్వశ్చన్స్ ఉంటాయి, ఇంకెక్కువ ఉండవు. ఆ క్వశ్చన్స్ అలా చేసేస్తే మీకు సరిపోతాయి అమ్మా. ఓకేనా, సో ఫస్ట్ ఇవి అలా నోట్ చేసుకోండి, ఆ తర్వాత మిగతా క్వశ్చన్స్ ఇస్తాను. ఇవి 7 క్వశ్చన్స్, అన్నీ సేమ్ మోడల్లోనే ఉంటాయి. మీరు వరీ అవ్వడానికి ఏమీ లేదు, అక్కడ అన్నీ సేమ్ మోడల్లోనే ఉంటాయి. ఇవి 7 క్వశ్చన్స్. ఆ తర్వాత గుర్తుంచుకోండి, ఎక్కువ అనుకోవద్దు, ఎందుకంటే మీకు చెప్పాను మోడల్స్ అన్నీ సేమే. ఓకేనా, మోడల్స్ అన్నీ సేమే, చిన్నవే. అందులోకి ఇవైతే 3, 4 రెండు కలిపి. సో అది ఈ విధంగా అన్నీ నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే టైం అనేది దగ్గరికి వచ్చింది కాబట్టి, ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవ్వడం ఉన్నాయి కాబట్టి. ఇవాళ మీరు అందరూ ప్రాక్టీస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. నేను చాలా బిజీగా అయితే ఉన్నాను, ఎన్నో మధ్యలో కొన్ని కొన్ని అబ్స్ట్రక్షన్స్ కూడా రావడం జరుగుతుంది. సో అవన్నీ ఉన్నా కూడా నేను మీకు మాట ఇచ్చిన పరంగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో బిలీవ్ మీ అండ్ ఇఫ్ యూ వాంట్ సపోర్ట్ మీ, అది మీకు సపోర్ట్ చేయాలనిపిస్తే షేర్ చేసి సపోర్ట్ చేయండి, లేదంటే లేదు, ఏం పర్లేదు. ఓకేనా, మీకు మీరైనా యూజ్ చేసుకోండి, నాకు అది కావాలి. సో ఇక్కడ ఎన్నమ్మా 22 క్వశ్చన్స్ వచ్చాయి. 22 క్వశ్చన్స్ ఇన్నా సార్ అని మీరు అనుకోవడానికి లేదు ఇక్కడ, ఎందుకంటే 2 యూనిట్లు కలిపి ఇచ్చాను మీకు ఇక్కడ. అర్థమవుతుందా, అది. సో ఇవి అలా నోట్ చేయండి. అండ్ తర్వాత 25 ఓవరాల్గా 25 క్వశ్చన్స్ అనమాట. ఇదిగోండి 2 యూనిట్లు కలిపి 25 క్వశ్చన్స్ లాస్ట్. ఇవన్నీ ప్రతి ఒక్కరు టాప్ అవ్వాలన్నోళ్ళు, అలాగే పాస్ అవ్వాలన్నోళ్ళు, అలాగే మినిమం 70 రావాలన్నోళ్ళు అందరూ చేయాలి. ఇవి చేసిన తర్వాతే మిగతా వాటి కోసం ఆలోచించండి, అది నేను చెప్పేది. సో ఫైనల్గా యూనిట్ 5 అనమాట. యూనిట్ 4, యూనిట్ 5, 3, 4 ఇస్తాను కాబట్టి ఇది యూనిట్ 5. సో ఇవి ఒకసారి చూసేసుకోండి. ఈ క్వశ్చన్స్ అలాగా అన్ని సేమ్ మోడల్లోనే ఉంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇలా ఎందుకు పెట్టాను అంటే, ఈ యూనిట్కి సంబంధించి మీకు ప్రతి క్వశ్చన్లో కూడా బై ద మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ అనే పదం వాడతారు. ఈ ఫ్రేజ్ అనేది ప్రతి క్వశ్చన్కి ఉంటుంది, అన్నిసార్లు రిపీట్ చేయడం ఎందుకని చెప్పి వాళ్ళకి ఇచ్చాను అంతే. ఓకేనా, మీరు అది అలా నోట్ చేసుకోండి. డిఫరెంట్ డిఫరెంట్ సమ్స్ ఈ యూనిట్లో కూడా మీకు ఒక 13-14 సమ్స్ ఉంటాయి అంతే. సో చాలా ఈజీ. అసలు మ్యాథమెటిక్స్కి సంబంధించి మీకు డిగ్రీలో ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ ఇంపార్టెన్స్ అంతగా ఎవరు ఇవ్వరు. ఎందుకు అంటే ప్రాబ్లమాటిక్ కాబట్టి. వెన్ ఇట్ కమ్స్ టు ద మ్యాటర్ ఆఫ్ ప్రాబ్లమాటిక్, నో బడి గివ్స్ యూ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్, బికాస్ మీరు అక్కడ మోడల్ నేర్చుకుంటే డైరెక్ట్గా పబ్లిక్లో రాయాల్సి ఉంటుంది. కానీ మీకు మోడల్స్ ఎందుకు ఇచ్చాను, మోడల్స్తో పాటు డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా ఇచ్చాను, ఎందుకంటే మీరు ఎవరు వర్రీ అవ్వకూడదు, మీరు అందరూ ఆ ప్రాబ్లమ్స్ చేయాలని చెప్పి చాలా ఎనాలిసిస్తో అయితే మీకు ఇవ్వడం జరిగింది. సో అవి అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయండి చాలు, ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇవి 9 సమ్స్ అండ్ రిమైనింగ్ సమ్స్ వచ్చి ఇవి ఇంతే. ఇక్కడతో అయిపోయింది మీ మ్యాథ్స్. సో 10, 11, 12, 13, 14 అంతే, 14 క్వశ్చన్స్, 15 కూడా కావు, 14. యాక్యురేట్గా మోస్ట్ ఇంపార్టెంట్ ఏవైతే ఉంటాయో అవన్నీ వెతికి వెతికి ఇవ్వడం జరిగింది. అవి అలా ప్రిపేర్ అవ్వండి, ఆ మోడల్స్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఒకసారి మోడల్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎలాంటిది ఇచ్చి ఇక్కడ ఎక్స్క్యూ పెడితే ఎందుకు చేయలేరు, చేయగలరు.
ఎలాగ అర్థమవుతుంది, అదొక మోడల్ అనమాట, అది ఎలాగ అనేది సమ్ చేసాక అర్థమవుద్ది. ఆ ప్రయత్నంలో ఉండాలి, ఇంకా మంచిది అది. ఓకేనా? ఫైనల్లీ ఆల్ ది వెరీ బెస్ట్. ఇవే మీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇవి అన్ని యూనివర్సిటీస్కి వర్తిస్తాయి. ఆంధ్ర యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ, కృష్ణ యూనివర్సిటీ, ఆదికవి నన్నయ్య, ఇంక నాగార్జున, ఇలాంటి ఎన్ని యూనివర్సిటీస్ అయితే ఉన్నాయి అన్ని యూనివర్సిటీకి కామన్గా ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ మోడల్స్. టాప్ రావాలనుకున్న వాళ్ళు మోడల్స్ అయితే ఖచ్చితంగా చేయాలి, ఈ సమ్మలతో పాటు ఎక్స్ట్రా కూడా. పాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇవన్నీ చేస్తే చాలు. అర్థమైందా? రైట్. సో ఇంకా చెప్పడానికి ఏం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఇఫ్ యూ ఫీల్ ఇట్ ఈజ్ యూస్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్.